మరి ఉత్తరం చేద్దామండి. అచ్యుత వైజాగ్ నుంచి రాస్తున్నారు. కార్తీక మాసంలో పుణ్య స్నానాలకు ఎందుకంతటి విశిష్టత, ఏ విధంగా ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనిషి అసలు స్నానం చేయాలా అక్కర్లేదా? వారానికి ఒకసారి స్నానం చేసేవాళ్ళు, ఇంకా ఎక్కువ కాలానికి స్నానం చేసేవాళ్ళు కూడా మనకు లోకంలో కనిపిస్తారు. పులి స్నానం చేయట్లేదు, మరి మన స్నానం ఎందుకు అంటే, నిజానికి స్నానం అనేది శారీరక ఆరోగ్యాన్ని భంగపరుస్తుంది. చాలామందికి తెలుసు మాకు సైనస్ ప్రాబ్లం ఉందండి, అందుకే స్నానం చేయలేమండి అంటుంటారు. కానీ దానికి నివారణ కావాలి, ఒకటి. రెండవది, స్నానం చేయడం వలన మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా చికాకు కలిగినటువంటి సమయంలో ఒక్కసారి స్నానం చేస్తే వెంటనే ప్రసన్నమైపోతుంది మనసు. మరి మానసిక ఆరోగ్యం ముఖ్యం, పులికి మానసిక ఆరోగ్యం అవసరం లేదు కాబట్టి దానికి స్నానం అవసరం లేదు. మనకి ఈ స్నానం అనేటువంటిది ఎప్పుడు చేయాలి అంటే, సూర్యోదయానికి ముందు చేసినట్లయితే దానిలో దేవతలందరూ నివసిస్తారు, సూర్యుడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి సూర్యుడు అనేటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఉష్ణశక్తిగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి సూర్యోదయానికి ముందు నీళ్లు ముట్టుకుంటే వేడిగా ఉంటాయి, నదిలో నీళ్లు ముట్టుకుంటే వేడిగా ఉంటాయి, నూతిలో నీళ్లు ముట్టుకుంటే వేడిగా ఉంటాయి. కారణం ఏమిటి అంటే, బయట చలిగా ఉంది అక్కడ వేడి ఉంది లాగనమాట. కాబట్టి ఆ సౌరశక్తితో కూడి ఉన్నటువంటి స్నానాన్ని సూర్యోదయానికి ముందు చేయడం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యాలు మెరుగవుతాయి. రెండిటి యొక్క సమగ్రమైన స్థితిని ఆయుర్వేదంలో స్వస్థత అంటారు. స్వస్థత అంటే అర్థం ఏమిటి, స్వస్వరూపావస్థితి అంటే తన యొక్క నిజస్వరూపంలో ఉండడం. తన యొక్క నిజస్వరూపం ఏమిటి, పరమాత్మస్థితి. కాబట్టి మానసిక ఆరోగ్యం బాగుంది అంటే కామక్రోధ లోభమోహ మధుమాత్సర్యాల వెంట పడకుండా వాస్తవాన్ని గుర్తించే స్థితిలో, సత్యమైన పరమాత్మను గుర్తించే స్థితిలో మనసు శక్తివంతమవుతుంది. ఆ శక్తివంతం కావడానికి ఈ స్నానం ఆరంభమవుతుంది. అందుకని స్నానం చేయాలి, స్నానం చేసిన వెంటనే ఆచమనం చేయాలి. నదీ స్నానం చేసేవాళ్ళు స్నానానికి ముందు ఆచమనం చేస్తారు, స్నానం చేసిన తర్వాత ఆచమనం చేస్తారు. ఇంట్లో స్నానం చేసేవాళ్ళు అవి రెండు చేయట్లేదు, అది ఆరోగ్యప్రదం కాదు. మరి ఉత్తరం చూద్దామండి. మధుసూదన్ రావు కాకినాడ నుంచి రాస్తున్నారు. కార్తీక మాసంలో దీపారాధన మహాపుణ్యప్రదమని అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దీపం మనల్ని ఏమని పిలుస్తామంటే సర్వతమోపహం అని పిలుస్తాం. తమ అంటే చీకటి. ఆ చీకటి అనేటువంటిది బయట ఉన్నా లోపల ఉన్నా చీకటి అజ్ఞానానికి ప్రతీక. ఎందుకని, ఇక్కడ దీపం లేదనుకోండి ఏముందో ఏమీ కనిపించదు. అంటే మనకు ఏది ఉందో తెలిస్తే అది ఇబ్బందికరమైనదైతే దాన్ని జయించడానికి, అనుకూలమైనది ఏంటైతే దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ కాంతి అనేటువంటిది లోపలైనా బయటైనా కూడా జ్ఞానస్వరూపమైన, జ్ఞానం అంటే మళ్ళీ ఆనందం, జ్ఞానం ఆనందం ఈ రెండింటి యొక్క ఏకత్వ రూపమే పరమాత్మ లక్షణం. కాబట్టి ఆ రకమైన జ్ఞానానికి ప్రతీక అయినటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారాను, దాన్ని దానం చేయడం ద్వారాను వ్యక్తి జ్ఞానాన్ని వికసింపజేసుకుంటున్నాడు. కాబట్టి అది కార్తీక మాసంలో ఆ జ్ఞానానికి ప్రతీకగా నిలిచింది. అందువలనే మనకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఏమని పిలిచారు, సుబ్రహ్మణ్య అంటే మంచి బ్రహ్మజ్ఞానము కలవాడు అని అర్థం. మంచి బ్రహ్మజ్ఞానం ఏంటి, చెడ్డ బ్రహ్మజ్ఞానం ఒకటి ఉంటుందా, ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అన్నమడిగే పాడుపొట్టకు పరమాన్నమే వేతామురా అన్నట్టు. అది ఇలా మనకు భిన్నత లేదు అనేటువంటి భావాన్ని ఆచరణలో చూపించడం కోసం వాళ్ళు తమ యొక్క స్వార్థానికి వినియోగించుకునే దాన్ని బ్రహ్మజ్ఞానంగా భాషింపజేస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే భావాద్వైతం సదాకార్యం అని చెప్పి భావంలో అద్వైతాన్ని చేయాలి తప్ప క్రియలో అద్వైతాన్ని కాదు. కాబట్టి మనకు బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో అది సిద్ధించడానికి దీపం అనేది ప్రతీక. పెయింట్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు.